हाई फ्रेंड्स चूस्तున్నారు टेक्रामु ఛానల్ నేను మన ఛానల్ లోకి కొత్త ప్రొడక్ట్ అనేది తీసుకురావడం జరిగింది అది అన్బాక్సింగ్ చేసి దాని ఫుల్ రివ్యూ అనేది ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను అయితే నేను ఈ రోజు చేయబోయే వీడియో ఏంటంటే చాలా మంది మంచి ఎయిర్‌బడ్స్ ని తీసుకున్నారు అనుకుంటారు ఎయిర్‌బడ్స్ ఈ చాలా చాలా చేంజెస్ జరుగుతున్నాయి ఇవాల కొన్న ప్రొడక్ట్ అనేది రేపొద్దున ఉంటుందో లేదో తెలియడం లేదు కానీ వీటిలో చాలా చాలా కొన్ని మొబైల్స్ అయితే ఈ యొక్క ఎయిర్‌ఫోన్ జాక్స్ కూడా రిమూవ్ చేస్తున్నాయి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బ్లూటూత్ హెడ్సెట్స్ చాలా చాలా మన బిజీ లైఫ్ స్టైల్లో చాలా యూస్ఫుల్ అవుతున్నాయి నేను పర్టిక్యులర్ అటెంట్ వాళ్ళ కోసం ఈ బోట్ ఎయిర్‌బడ్స్ ని తీసుకోవడం జరిగింది ఇది మోడల్ నెంబర్ వచ్చేసి బోట్ ఎయిర్‌బడ్స్ 121B2 నెంబర్ ఇది మోడల్ నెంబర్ వచ్చేసి ఇవి నన్ను అమెజాన్ బుక్ చేశాను నాకు 850 రూపీస్ ఇవి వచ్చినాయి ప్రజెంట్ వీటి రేట్ అయితే వచ్చేసి 1500 ఉన్నాయి 1500 రూపీస్ అంటే 1500 రూపీస్ ఉన్నది ప్రజెంట్ వీటి రేట్ అయితే నేను వీటికి ఎక్కడ డిస్కషన్ ఇస్తాను ఆ లింక్ ద్వారా మీరు పర్చేస్ చేశారంటే 850 రూపాయలకే మీకు ఎయిర్బడ్స్ అనేవి వస్తాయి ఒకసారి చూస్ చేయండి దీంట్లో బిల్డ్ క్వాలిటీ కానీ ఆడియో క్వాలిటీ కానీ కాల్స్ క్వాలిటీ కానీ ఏ విధంగా ఏంటంటే మన సాంగ్స్ వినేటప్పుడు ఏ విధంగా సాంగ్స్ పర్ఫార్మెన్స్ చేస్తాయో ఏంటి చెప్పి మీకు చెప్తాను దీంట్లో బ్లూటూత్ కూడా 5.1 MHz అవుతుంది మీకు బిల్డ్ క్వాలిటీ కానీ అన్ని ఏ విధంగా పర్టికులర్గా ఎక్సలెంట్గా ఉన్నాయి నేను వీటిని వాడిన తర్వాత నేను మిమ్మల్ని వాడమని మీకు రికమెండ్ చేస్తున్నాను ఎవరైతే వీటిని వాడి అంతగా బాగాలేదో నాకు కింద కామెంటేషన్లో కామెంట్ చేయండి వాళ్ళకి ఫ్రీగా అమౌంట్ అనేది రీఫండ్ చేస్తాను నేను బిల్డ్ క్వాలిటీ కానీ ఏ విధంగా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఒకసారి ఈ అన్బాక్సింగ్ రివ్యూ ఎలా ఏ విధంగా వచ్చేస్తున్నా చూద్దాం ఓకే అంతకంటే ముందు ఈ హెడ్ఫోన్స్ అనేవి ఎయిర్ డ్రిప్స్ అనేవి ఎవరైనా యూజ్ చేసి వాళ్ళకి నచ్చకపోతే మనీ అనేది నేను రీఫండ్ చేస్తాను కానీ ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూడండి వీటిలో ఉన్న బిల్డ్ క్వాలిటీ కానీ సౌండ్ క్వాలిటీ కానీ కాల్ క్వాలిటీ కానీ ఆడియో క్వాలిటీ కానీ బ్లూటూత్ 5.1 మీద రన్ అవుతున్నాయి వీటిలో ఫిట్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది మన ఎయిర్స్లో ఫిట్టింగ్ కూడా చాలా చాలా పర్ఫెక్ట్గా అవుతుంది మనం ట్రాఫిక్లో ఉన్నప్పుడు నాయిస్ అనేది కాల్తో మాట్లాడుతున్నప్పుడు నాయిస్ అనేది ఇవి రికమెండ్ చేయవు తర్వాత బయట నుండి వచ్చిన ఎయిర్ని కూడా 90% ఇవి రిమూవ్ చేస్తాయి ఈ బిల్డ్ క్వాలిటీ అనేది చాలా బాగుంది ఈ బ్యాటరీ లైఫ్ కూడా 42 అవర్స్ ఇచ్చారు ప్లేబ్యాక్ అంటే వీటిని ఉన్న కేసులో 3 టైమ్స్ మనము ఛార్జ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు ఓకే ఇక వీడియోలోకి వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ వీటిని అన్బాక్సింగ్ చేద్దాం అన్బాక్సింగ్ చేసిన తర్వాత వీటిలో ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాము అన్బాక్సింగ్ ఎయిర్ డ్రిప్స్ వచ్చి బోట్ కంపెనీ నుంచి తీసుకున్నాను వీటి మోడల్ నెంబర్ వచ్చేసి 121V2 మోడల్ నెంబర్ ఇవి ఈ అమెజాన్ ఫ్లిప్కార్ట్లో వీటి ప్రైస్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది అప్ డౌన్ అవుతుంది మీరు చూసుకున్నట్లయితే నేను తీసుకున్నట్లయితే ఇది అమెజాన్లో 999 తీసుకున్నాను పర్టికులర్ బిల్లులో కూడా దీని ప్రైస్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు టోటల్గా చెప్పాలంటే మన యూట్యూబ్ యూజర్స్ చాలామంది వీటిని యూజ్ చేశారు చాలా బాగుంది ఇంకా చాలామందికి ఉపయోగపడింది వీడియో చేయమని పర్టికులర్ చెప్పడంతో నేను ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది ఈ బోటు 121V2 మోడల్ ఈ ఎయిర్ డ్రిప్స్లో ఉన్న స్పెసిఫికేషన్స్ ప్రతిదీ నేను ఇప్పుడు ఈ అన్బాక్స్లో మీకు చెప్తాను ఈ బోట్ కంపెనీ ఎయిర్ డ్రిప్స్ గురించి మనం ఎటువంటి డౌట్స్ అక్కర్లేదు వీటిలో బిల్డ్ క్వాలిటీ కానీ చాలా బాగుంది ఒక సైడ్ గూగుల్ అసిస్టెంట్ కానీ వాయిస్ అసిస్టెంట్ కానీ దీంట్లో ఓకే సిరి కానీ అమెజాన్ అలెక్స్ కానీ చాలా సపోర్ట్ చేస్తాయి దీంట్లో ఉన్న బిల్డ్ క్వాలిటీ కానీ వీటి పర్ఫార్మెన్స్ కానీ A to Z అదృశ్యం అని చెప్తున్నాను దగ్గర దగ్గరగా ఈ ఎయిర్ డ్రిప్స్ అనేవి నేను 3 డేస్ యూజ్ చేశాను ఈ టోటల్గా ఈ ఎయిర్ డ్రిప్స్ అనేవి 1000 రూపీస్లో మనకి ఇవి వర్తా కాదా వీటితో నాకున్న ఎక్స్పీరియన్స్ అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను టోటల్గా ఈ బాక్స్ డిజైన్ అయితే సూపర్గా ఉంది అల్టిమిలిటీగా ఉందని నేను చెప్తున్నాను ఓకే ఈ ప్యాకింగ్ అనేది ఓపెన్ చేసి లోపల కంటెంట్ అనేది క్వాలిటీ అనేది ఏ విధంగా ఉందో మనం చూద్దాము ఫస్ట్ మనం బాక్స్ ఓపెన్ చేయగానే కంటెంట్ అనేది ఉంది ఫస్ట్ ఎయిర్ డ్రాప్స్ బాక్సే పైన ఉంది ఓవరాల్గా చూసుకుంటే చాలా చిన్నగా ఉంది చాలా వెయిట్ తక్కువగా ఉంది ఈ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా సూపర్గా ఉంది చాలా ఇవైతే నాకు చాలా బాగా నచ్చినాయి ఎందుకంటే మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు ఈజీగా మన పాకెట్లో వీటిని క్యారీ చేయొచ్చు ఓకే దీన్ని పక్కన పెట్టేద్దాం ఇంకా బాక్స్ ఏమి వచ్చినాయో మనం నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ డ్రాప్స్ ఛార్జింగ్ కేబుల్ ఇంకా ఫిట్టింగ్స్ ఉన్నాయి అంతేకాకుండా వీటిలో యూజర్ మాన్యువల్స్ వారంటీ కార్డు కూడా ఇవ్వడం జరిగింది ఈ వీటిని పక్కన పెట్టేద్దాం 1x1 ఏముండియో చెక్ చేద్దాము ఈ ఫస్ట్ యూజర్ మాన్యువల్లో ఈ ఎయిర్ డ్రిప్స్ అనేవి ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తాయి వీటిలో ఎలాంటి మెటల్ యూజ్ చేశారు ఇది ఎంత వెయిట్ ఉంది బ్యాటరీ లైఫ్ అనేది ఏ విధంగా ఉంది పర్టికులర్గా A to Z అనేవి వీటిలో వాళ్ళు ఇవ్వడం జరిగింది తర్వాత వచ్చేసి యూజర్ మాన్యువల్ ఇచ్చారు అదేంటంటే మనము ఈ ఎయిర్ డ్రిప్స్ని మన మొబైల్కి ఏ విధంగా కనెక్ట్ చేయాలి వీటిని ఏ విధంగా వాడాలి అనేది దీంట్లో ఉంది తర్వాత వారంటీ కార్డు ఇచ్చారు 1 ఇయర్ వారంటీ కార్డు 2 ఇయర్స్ సర్వీసింగ్ అనేది ఇవ్వడం జరిగింది తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి దీంట్లో స్టిక్కరింగ్ ఒకటి ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి ఈ ఛార్జర్ కేసులో టైప్ సి కాదు ఇది
మైక్రో కేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. టైప్ సి కేబుల్ ఇచ్చుంటే చాలా బాగుండేది. ఇప్పుడున్న జనరేషన్లో అవే చాలా వర్క్ చేస్తున్నాయి. తర్వాత వచ్చేసి ఈ ఇయర్ బడ్స్ యొక్క ఫిట్టింగ్స్ ఇచ్చారు. ఇక నెక్స్ట్ ఈ ఎయిర్ డ్రోప్స్ బాక్స్ చూసుకుంటే చాలా చాలా బిల్డ్ క్వాలిటీ కానీ వీటి కలరింగ్ కానీ చాలా బాగుంది. వరాలు చూసుకుంటే ఓపెన్ చేస్తే లోపల ఎయిర్ డ్రిప్స్ అనేవి ఉన్నాయి, టూ టైప్స్. మధ్యలో మీడియం, మధ్యలో ఇండికేటర్ ఉంది, రైట్ అండ్ లెఫ్ట్ ఉన్నాయి. ఈ ఛార్జర్ పెట్టినప్పుడు వీటి యొక్క ఇండికేటర్ అనేది ఓపెన్ చేసినప్పుడు వాటి యొక్క ఇండికేటర్ అనేది మనకి చూపించడానికి చాలా సింపుల్గా ఇవ్వడం జరిగింది. ఒక రైట్ సైడ్ది లెఫ్ట్ సైడ్ది రెండింటిని యూజ్ చేయొచ్చు. వీటిలో ఉన్న బిల్డ్ క్వాలిటీ కానీ వీటిలో ఉన్న పర్ఫార్మెన్స్ కానీ కేస్ లుకింగ్ కానీ చాలా చాలా యూజ్ఫుల్గా ఉంది. ఈ ఎయిర్ డ్రోప్స్ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా గ్రాసీగా బిల్డ్ క్వాలిటీ ఉంది. ఒక మెటల్ కాదు, టూ టైప్ ఆఫ్ మెటల్తో వీటిని యూజ్ చేసినట్టున్నారు. గ్రిప్పింగ్ కూడా చాలా బాగుంది, వీటిని స్మూత్గా ఉంది. తర్వాత సైడ్న బటన్ వచ్చాడు, ఈ గ్రిప్పింగ్ కూడా చెవుల్లో చాలా పర్ఫెక్ట్గా పడుతుంది. ఓవరాల్గా చూడాలంటే ఒకసారి నేను ఎయిర్స్లో ఇన్సెర్ట్ చేసి మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. మనకు బయట నుండి వచ్చే గాలి కూడా లోపలికి వెళ్ళని ఒకనంత గ్రిప్ అనేది దీంట్లో ఉండటం జరిగింది. ఇవైతే నాకు చాలా బాగా నచ్చినాయి. చాలాసేపు ఎంతసేపు మనం యూజ్ చేసినా చెవు అనేది పెయిన్ అనేది ఏమీ రావట్లేదు. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ బోట్ ఎయిర్ డ్రాప్స్ని మన మొబైల్లో కనెక్ట్ చేయడం చాలా ఈజీ. ఫస్ట్ దీంట్లో మన మొబైల్ని తీసుకుని దాంట్లో సెట్టింగ్లోకి వెళ్ళి బ్లూటూత్ ఆప్షన్ ఆన్ చేయండి. తర్వాత ఈ ఎయిర్ డ్రాప్స్ని ఫస్ట్సారిగా ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా అది పేర్ అనేది, కనెక్టింగ్ అనేది, ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. తర్వాత మన మొబైల్లోకి వెళ్ళి బ్లూటూత్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అక్కడ ఈ ఎయిర్ డ్రోప్స్ యొక్క మోడల్ నెంబర్ అనేది మనకి డిస్ప్లేలో కనిపిస్తుంది. దాన్ని ఒకసారి టచ్ చేస్తే ఆటోమేటిక్గా అది కనెక్ట్ అనేది అవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ ఎయిర్ డ్రోప్స్ ఉన్న మల్టీ బటన్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అది దాని గురించి నెక్స్ట్ చెప్తాను. అది చూడండి, నా మొబైల్లో గానా మ్యూజిక్ అనేది ఓపెన్ చేశాను. ఒక సాంగ్ను కూడా ప్లే చేస్తున్నాను. ఆ సాంగ్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తుందో చూద్దాం. ఈ ఎయిర్ డ్రాప్స్లో ఉన్న ఒక రైట్ సైడ్ ఎయిర్ డ్రాప్స్ని తీసుకోవడం జరిగింది. ఇది తీసుకుని దీంట్లో ఉన్న మల్టీ బటన్ అనేది ఏ విధంగా వర్క్ చేస్తుందో ఇప్పుడు నేను మీకు లైవ్లో చూపిస్తున్నాను. ఓకే, ఈ బటన్ అనేది చాలా విధాలుగా, అంటే సాంగ్ని ప్లే చేయాలన్నా, సాంగ్ని ఆపాలన్నా, ప్రీమియం సాంగ్స్కి మారాలన్నా, సాంగ్ ప్లే బ్యాక్ రావాలన్నా, గూగుల్ అసిస్టెంట్ వాయిస్ అసిస్టెంట్ ఆన్ చేయాలన్నా, కాల్ లిఫ్ట్ చేయాలన్నా, ఇట్లా చాలా వాటికి ఈ బటన్ అనేది వర్క్ చేస్తుంది. ప్రస్తుతానికి ఈ సాంగ్ అనేది ప్లే చేస్తున్నాను. ప్లే చేసినప్పుడు అక్కడ మీరు గమనించినట్టే డిస్ప్లేలో సాంగ్ అనేది ఆగుతుంది, నెక్స్ట్ సాంగ్ అనేది మారటం జరుగుతుంది. అంతేకాకుండా గూగుల్ అసిస్టెంట్ కూడా ఆన్ చేసి చూపిస్తాను, అది కూడా చూడండి. ఒక్కసారి టచ్ చేస్తే సాంగ్ ఆగిద్ది, డబుల్ టైప్ చేస్తే నెక్స్ట్ సాంగ్కి మారడం అని జరుగుతుంది. ఆ బటన్ని 3 సెకండ్స్ గట్టిగా హోల్డ్ చేసి పట్టుకుంటే గూగుల్ అసిస్టెంట్ అనేది ఆటోమేటిక్గా మన మొబైల్లో ఆన్ అవ్వడం జరుగుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మరిన్ని వీడియోస్ మరీ ముందుకు వస్తాను. అంతకంటే ఫస్ట్ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తారనే ఉద్దేశంతో ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సపోర్ట్ లేకపోతే నేను ముందుకు వెళ్ళలేను. నేను కూడా చాలా చాలా కింద స్థాయి నుంచి చాలా కష్టాలు పడి వచ్చిన వాడిని, సపోర్ట్ చేసి నన్ను ముందుకు నడిపిస్తారని అనుకుంటున్నాను. మరి కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.